నేడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్ట్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా నుండి పెద్దాపురం నియోజకవర్గం సామర్లకోట, పెద్దాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సంక్షేమ సంఘం సభ్యులు హాజరయ్యారు. మరియు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. మంత్రి మాట్లాడుతూ, చిన్న పత్రికలు మరియు ఛానల్స్ వల్లే లోకల్ నాయకులు పబ్లిసిటీ అవుతున్నారని, ఈ పత్రికా విలేకరులకు ప్రభుత్వం అండ ఎప్పుడు ఉంటుందని అన్నారు. నిన్ను నీకు ఫోన్ చేస్తాను, అక్కడికి వచ్చి అవునా? ఓకే ఓకే, ఏ సెక్షన్? సుజిత. ఓకే ఓకే సార్. ఓకే ఓకే. మీరు మహిళా ఎడిటర్స్ గారు ఉన్నారు. జండ చెరువు పక్క పెట్టుకుంటాం, చెరువు పక్క పెట్టుకుంటాం. మేముంటాం అలా మధ్యలో పెట్టండి సార్, మేముంటాం దండ మధ్యలో పెట్టండి, మేముంటాం మధ్యలో పెట్టుకుంటాం కింద అలా. మరి ఈ సారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మన తెలంగాణ చాలా బిజీ షెడ్యూల్ అయినా క్యాలెండర్ ఆవిష్కరణ చేయలేము. యూనియన్ క్యాలెండర్ ఆవిష్కరణ అయితే అందరిని ఆపేసి ముందు వాళ్ళ నంబర్ని మన చిన్నపత్రిక సోదరులు ఉన్నారు, ఉమాయన్ గారు, నేను మేము వెళితే వాళ్ళని రిసీవ్ చేసుకుని చక్కగా లోపల తీసుకెళ్ళి పత్రిక ఆవిష్కరించి ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఎక్కడ కనపడినా చక్కగా నవ్వుతో పలకరిస్తారు, ఇప్పుడు నవ్వుతూనే ఉంటారు. అమ్మవారికి అత్యంత ప్రేమైన భక్తులు ఆయన. ఆయన యాక్చువల్గా నేను రెండోసారి కూడా ఆయన కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను, కాకపోతే ప్రభుత్వ విధానాల వల్ల కొంచెం ఆయన